చూసావా, నలుడు బాహుకుడయ్యాడు. నువ్వు మీ చిటిదాడం పొగాకు దారిలో ఉండాలిగా. ఈ వేషానికి ఇవేగా ఉత్సాహ సామగ్రి. అరే కాస్త నా భాషే మర్చిపోయాను, నీ జ్ఞాపకం తగునా. ఉందాయంటి ఏడుందో మగేంద్రమణి సుట్ట ముట్టించి కమెడియన్ స్టార్ కస్తూరి శివరాము. సినిమా వారిని తారలంటారు, తార అంటే తళుక్కుమనేది. అలా ఒకసారి తళుక్కుమని మరలా కొద్దిసేపు మాయమై మళ్లీ తళుక్కున మెరుస్తుంటాయి. కొన్ని తారలు ఒకసారి అలా వెలిగి మళ్లీ కనిపించకుండా పోతాయి. ఆ రెండవ తరహాకి చెందిన స్టార్ కస్తూరి శివరాము పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మలేమంటారు, కానీ ఒక వెలుగు వెలిగిన చోటే మసకబారిన బతుకును వెళ్లదీసినవాడు కస్తూరి శివరాము. నేడు ఎందరో కమెడియన్లు సినీ రంగాన్ని ఏలుతుండవచ్చు, ఆ కమెడియన్ లేకుండా హీరో కూడా సినిమా అంగీకరించలేని పాపులారిటీ వారిది. అయితే అటువంటి కమెడియన్లకు ఆద్యుడు కస్తూరి శివరాము. తెలుగు సినిమా హాస్యాన్ని అద్భుతంగా పండించిన రేలంగి రమణారెడ్డి రాజబాబుల కన్నా ముందు తరంవాడు. ఇప్పుడు గట్టిగా తలచుకుంటే ఆయన చేసిన ఒక్క పాత్ర వెంటనే గుర్తుకు రాకపోవచ్చు ప్రేక్షకులకు, కానీ ఒకనాడు తెలుగు సినీ ప్రేక్షకులు హీరోలను వదిలి ఈ కమెడియన్ కోసం వెంటపడ్డారన్నది నమ్మాల్సిన వాస్తవం. కస్తూరి శివరావు కాకినాడలో ఒక ఉపాధ్యాయుడికి కొడుకుగా చిన్నప్పుడే కుదురులేదు వీడికి అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఇంట్లో చదువు మీద తప్పించి మిగిలిన వాటన్నిటి మీద శ్రద్ధే. టీచర్ బాగు చేయలేని కొడుకయ్యాడు. అలాగని ఎందుకు పనికిరాడా అంటే అది కాదు, హార్మోనియంతో సహా పలు వాయిద్యాలు వాయించగలడు, చక్కని గొంతుతో పాడి మెప్పించగలడు, ముఖంలో అద్భుతమైన హావభావాలు పలికించగలడు. ఇక ఇలా కాదని తన దగ్గర చదువుకుని అప్పటికే సినీ రంగం వైపు అడుగులు వేసిన సి పుల్లయ్యని పిలిచి తన కొడుకుని దారిలో పెట్టమన్నాడు. సినిమాల్లో చేర్చమని అడగలేదు, కానీ దాదాపు అటువంటి విన్నపమే చేశారు. అప్పటికింకా సినిమాలు మాట్లాడటం నేర్చుకోలేదు. తెర మీద సినిమా వస్తుంటే తెరపక్కన నిలుచుని ఆ సినిమా నటుల హావభావాలను వివరిస్తూ డైలాగులు చెబుతూ ప్రేక్షకులను మైమరిపించేవారుండేవారు. అదిగో అటువంటి ఉద్యోగం చేపట్టాడు కస్తూరి శివరాము. ఆ డైలాగులు ఎంత గొప్పగా చెప్పేవాడంటే ప్రేక్షకులు సినిమా వదిలి అతడిని చూసే స్థాయికి చేర్చాడు ఆ కళని. ఈలోగా ప్రొజెక్టర్ ఆపరేషన్ కి అవసరమైన పరీక్ష పాసై ఆ పని చేశాడు. నాటకాలు ఆడగలనని నిరూపించాడు, కానీ దేనిలోనూ కుదురుకోలేదు. సి పుల్లయ్య మాట మీద కలకత్తా చేరి సినీ నిర్మాణంలో పాత్ర పోషిస్తూ తెర మీద కనిపించాడు. దాదాపుగా రేలంగి ఆయన ఒకేసారి సినీ పరిశ్రమలో మొదలయ్యారు. ఆ తర్వాత తెలుగు సినీ రంగం కలకత్తా నుండి చిన్నపట్నంకి చేరింది. కస్తూరి శివరావు 1939లో వరవిక్రయంతో సినీ తెర మీద కనిపించాడు. ఇక అక్కడ నుండి బాలరాజు, లైలా మజ్ను, స్వర్గసీమ, రక్షరేఖ వంటి చాలా సినిమాలలో హాస్యనటుడిగా సహాయనటుడిగా నటించాడు. కస్తూరి శివరావు రూపం ప్రత్యేకం, ఆయన గొంతు ప్రత్యేకం, అతని నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1949లో గుణసుందరి కథ సినిమాని శివరావు ప్రధాన పాత్రలో నిర్మించారంటే ఆయన పాపులారిటీ అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే శివరావుకు 100,000 రూపాయల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధపడేవారంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉండేదో ఊహించుకోవచ్చు. ఆ రోజుల్లో బ్యూ కారు అంటే విలాసవంతమైన కారు. ఆ కారు శివరావుకు ఉండేది. పాండీ బజార్లో ఆ బ్యూ కారు కనపడగానే అభిమానులు శివరావును చూసేందుకు ఏగపడేవారు. సైకిల్ తొక్కుతూ తిరిగిన చోటే బ్యూ కారు విహారంలో తేలిపోతూ గర్వపడిన శివరావుకి ఒకే ఒక్క పొరపాటు నిర్ణయంతో జీవితం తారుమారైంది. నటుడిగా హాయిగా సాగుతున్న సమయంలో సినిమా స్వయంగా నిర్మించాలన్న ఆలోచనతో కస్తూరి శివరావు పరమానందయ్య శిష్యుల కథని 1950లో తీశాడు. ఆ సినిమా ఘోర పరాజయం పొందింది. చూస్తుండగానే ఆస్తులు కరిగిపోయాయి, ఇల్లు పోయింది, బ్యుక్కారు కనుమరుగైంది. మళ్లీ పాత సైకిల్ వేసుకుని అదే పాండీబజార్లో తిరగాల్సిన పరిస్థితి. సినిమా రంగంలో సక్సెస్ ఉంటేనే గుర్తింపు, రేలంగికి సక్సెస్ మొదలైంది. కస్తూరి శివరావుని ప్రేక్షకులు క్రమంగా మరచిపోయారు. సినిమా వాళ్లని అవకాశాలు ఇవ్వమని అడగటం ఆయనకు ఇష్టం లేదు. అడగనిదే పాత్ర ఇవ్వటం ఎందుకనుకున్నారు నిర్మాతలు. వెరసి ముఖానికి రంగు వేసుకునే రోజు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. సంవత్సరానికి ఒక సినిమా, అందులోనూ చాలా చిన్న పాత్రలు మాత్రమే దక్కేవి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. పైగా సినీ రంగంలో చాలా మందికుండే అలవాట్లు శివరావుకి ఉండేవి. సినీ రంగం ఆదరించటం లేదు కాబట్టి నాటక రంగం మీదకు దృష్టి పెట్టాడు. సినీ రంగంలో శివరావుకున్న గుర్తింపును అడ్డం పెట్టుకుని తమ నాటక సంఘం నడిపించుకోవచ్చని వారు ఆహ్వానించేవారు. చిన్నపట్నం నుండి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాటకాలు ఆడి తిరిగి వెళ్లేవాడు. ఒకనాడు ఖరీదైన కారులో తిరిగిన శివరావు 3వ తరగతి రైలు కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. సరైన ఆదాయం లేదు, పోషక ఆహారం అందేది కాదు, అసలే ఆయన శరీర రూపం సన్నగా ఉండేది, ఇప్పుడు బుగ్గలు నొక్కుని పోయాయి, అనారోగ్యం మొదలైంది. అయినా కాలే కడుపు కోసం
కుటుంబ సభ్యుల కోసం ఏదో ఒక పని చేయాలి. తనకు తెలిసిన పని నటన, దానినే నమ్ముకుని తిరుగుతున్నాడు. నాటకం ఆడేందుకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి చేరాడు కస్తూరి శివరావు. నాటకంలో తన పాత్ర అయిపోయింది. నాటకాల కంపెనీ వారిచ్చిన పారితోషికం జేబులో పెట్టుకుని తెనాలి రైల్వే స్టేషన్ చేరాడు. వచ్చింది కొంచెమే అయినా తనవారికి ఆకలికి అదే గొప్పగా సహాయపడుతుంది అనుకుంటూ తెనాలి రైలు స్టేషన్లో ఒక బల్లమీద పడుకున్నాడు. రాత్రి ఎప్పుడు పడుకున్నాడోగాని తెల్లవారినా కదలటం లేదు ఆ బక్క ప్రాణి. కదిలించి చూస్తే ప్రాణం లేదు, ఎవరిదో అనాథ శవం అనుకున్నారు. మరి కొంచెం పరీక్షగా చూసిన వారు కస్తూరి శివరావు ముఖంలా ఉందే అన్నారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ పట్టణంలోని స్టేజ్ కళాకారుడు వెంకట్రామ్, ఆయన వచ్చి శివరావు స్థితి చూసి కంటనీరు పెట్టుకున్నాడు. కారు మాట్లాడి చిన్నపట్నం పంపాలనుకుంటే శవం తీసుకెళితే తన కారు మరెవరు ఎక్కరన్నాడు కారు డ్రైవర్. చివరికి చేసేది ఏమీ లేక కారుడికీలో పడుకో పెట్టి చిన్నపట్నం పంపించారు. ఒకనాడు బ్యూక్ కారులో తిరిగిన శివరావు అంతిమంగా అనాథగా డిక్కీలో వెళ్లాడు. చిన్నపట్నం చేరిన శివరావు మృతదేహాన్ని చూసేందుకు సినీరంగం ప్రముఖులు ఎవరూ రాలేదు. ఆయన హాస్యనటనతో సినిమాలు నిలబెట్టగా అందులో హీరోగా విజయం సొంతం చేసుకున్నవారు తొంగిచూడలేదు. డబ్బు తీసుకుని శవం మోసిన నలుగురు, వెంట నడిచిన ఆరుగురు మిత్రులతో కస్తూరి శివరావు అంతిమయాత్ర సాగింది. కుదురులేని శివరావు చివరి రోజులు సినీరంగం వారికి ఒక పాఠం. 1913లో జన్మించిన శివరావు 1966లో మరణించాడు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు: స్వర్గసీమ, బాలరాజు, లైలా మజ్ను, రక్షరేఖ, గుణసుందరి కథ, పరమానందయ్య శిష్యుల కథ, స్వప్న సుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, స్త్రీ సాహసం, ప్రేమ, పాండురంగ మహత్యం, అప్పుచేసి పప్పుకూడు, రాజమకుటం, సీతారామ కళ్యాణం,